హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మై డియర్ ఈవివెనింగ్ మైడియర్ మామోజెన్ స్వాగతం సుస్వాగతం ఈ మామానే కార్యక్రమానికి మేఘాల మీద పరుగు పరుగున అలా పరిగెత్తుకుంటూ ఉరుక్కుంటూ నడుచుకుంటూ పడుతూ లేస్తూ బోర్లా బోర్లా పడుతూ మొత్తానికైతే కరెక్ట్గా సమయానికి చేరుకున్నాను మై మామస్ మామజెన్ మామీజ్ ఈరోజు చక్కగా ఫ్రైడే మరి ఫ్రైడే రోజు బోల్డ్ అని కబర్లు ఉంటాయి స్కిట్స్ ఉంటాయి జోకులు ఉంటాయి ఆటలు ఉంటాయి పాటలు ఉంటాయి ఎన్నో ఫన్నీ అప్డేట్స్ ఉంటాయి ఓకే సో ఇవన్నీ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ చక్కగా తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా అందరు ఎలా ఉన్నారండి మీకేంటండి సూపర్ బిందాస్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అలాగే మాక ఇంకా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన రఘురామ్ మామకి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ఎవరెవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళు ఊరికినే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మామా ఈరోజు మా పుట్టినరోజు అని చెప్పేశానండి మాకు సర్ప్రైజ్ కాల్ చేయండి మామ అని చెప్పేశానండి డెఫినెట్గా చేస్తాను తెలియకుండా చేసేది సర్ప్రైజ్ కాల్ తెలిసి చేసేది ఏంటి అది కూడా సర్ప్రైజ్ కాల్ నో ప్రాబ్లం సో నేనే చేస్తాను మీకు బర్త్డే విషయస్ మీరు ఏం టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు మీరు కాల్ చేసి ఈరోజు నా పుట్టినరోజు జస్ట్ ఒక మెసేజ్ పెడితే చాలు నిన్నే మీకు కాల్ చేసేస్తాను అలాగే ఈరోజు కొన్ని వీలుంటే సర్ప్రైజ్ కాల్స్ కొన్ని కాల్స్ చేసుకునే చేద్దాం ముందుగా మన రఘురామ్ మామకి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రఘురామ్ అలాగే ఇక చలికాలం మరి ఈ టైంలో ఈరోజు ఎవరి అయినా పెళ్ళి రోజులుంటే వాళ్ళకి హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి అలాగే నా సైన్యం నా ఊపిరి నా ఆత్మ నా హృదయ స్పందనల ఎవరు హృదయ స్పందనలు ఆల్ మై మామాజ్ అండ్ మామీస్ వాళ్ళందరి తరపు నుండి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశాము ఇక చక్కగా ఒక అమ్మవారి పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం దీని తర్వాత అంబికా దర్బార్ బత్తి అలాగే కరూరు వైశ్య బ్యాంక్ సమర్పిస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ గిఫ్ట్ ఆంపర్ రెడీగా ఉంది మీరు కూడా రెడీగా ఉండండి మరి ఈ శుక్రవారం గృహసీమలని కూడా ఆ మహాలక్ష్మి నిలయాలై సకల సౌభాగ్యాలతో విరాజెల్లాలని చెప్పేసి కోరుకుంటూ కరూరు వైశ్య బ్యాంక్ అంబికా దర్బార్ బత్తి సమర్పిస్తున్నటువంటి తెల్లారందో ఈ అనే కార్యక్రమంలో మళ్ళీ పునఃస్వాగతం మీ అందరికీ కూడా చక్కని అన్నపుణాష్టకం విన్నాము దీని తర్వాత మనతో మాట్లాడడానికి ఎవరు ఆత్మీయులు ఎవరున్నారు ఏంటి మాట్లాడే ప్రయత్నించేద్దాం హలో హలో అది బాగాలేదు అది బాగాలేదు ఫ్లేవర్ కావాలి అయ్యో ఇది బాగుంది నమస్తే మహేష్ సార్ ఓకే అనరాధనాబా గుడ్ ఈవినింగ్ గుడ్ సార్ సార్ మీరేనా నేను చాలా బాగున్నాను నీకు ఇంత నిర్లక్ష్యం ఏంటబ్బా నాకు అర్థం కాదు నేను మొన్న యూట్యూబ్ లో నేను ఈ రోజు మళ్ళీ చూశాను సార్ ఎందుకు అంతలా మళ్ళీ మళ్ళీ అదే వర్డ్ ఎందుకు అనుమంటున్నాడు అని నిజంగా సార్ నేను మిస్టేక్ అవ్వాలను నిర్లక్ష్యము అని అనే బదులు నిర్లక్ష్యము అన్నాను సరే 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 ఓకే బాగుంది ఫోన్ కట్టినాక నిర్లక్ష్యం అన్నాను అయ్యో సార్ ముందు సమ్ టైమ్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నిర్లక్ష్యం అయిపోతుంది నో ప్రాబ్లం అనరాదా ఓకే సో అనరాధ మరి చక్కగా ఫ్రైడే వచ్చేసింది ఇక రేపు ఎల్లుండి అయితే మళ్ళీ కూడా వీకెండ్స్ చక్కగా అమెరికాలో చక్కగా ఆయన ఆయన కొత్త ఆయన జోబిడెన్ గెలుస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచిగా పండుగ చేసుకుంటూ ఉన్నారు అలాగే దీపావళి చాలామంది షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు అక్కడేమో పొలిటికల్లో ఇక్కడేమో దీపావళికి సంబంధించినటువంటి షాపింగు ఏం డ్రెస్ కొనుక్కుందామని మగవాళ్ళు ఏం బాణసంచగలుద్దామని వాళ్ళు అలాగే లేడీస్ ఏం శారీ కట్టుకుంటే బాగుంటుంది ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది దీపావళి షాపింగ్ ముందే విపరీతంగా బంగారం ధర పెరిగిపోతూ ఉంది బంగా బంగారం ధర మామూలుగా లేదు పేరు ఉండని పేరు ఆ సార్ తొందరగా గుర్తు గుర్తు రావట్లేదు అనేసరికి నాకు వచ్చింది ధర్మం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంట్లో ఎన్ని తుల బంగారం ఉందాబా నాకు తెలిసినంత వరకు ఉంటాయి సార్ ఒక పదమూడు పద్నాలుగు వరకు ఉంది మీ ఇంట్లో దొంగలు పడితే మాత్రం నాకే సంబంధం లేదు అట్లా చెప్పొద్దు అట్లా ఆనయర్లో చెప్తారా బంగారం బోల్డ్ ఎంత ఉన్నది సార్ కావాల్సినంత ఉన్నది మా అమ్మ నాన్న బంగారం అంటారు మహేష్ సార్ అని చెప్పేసి అనాలే పద్నాలుగు పదమూడు తులాలని చెప్తారా ఎవరైనా అయ్యో నువ్వు చాలా అమాయక్రాలు ఉన్నట్టు నువ్వు అనరాదా అట్లా చెప్పొద్దు అబ్బాయి అదే అంటున్నా ఎవరైనా నేను పొరపాటున ఎవరైనా దొంగలు పడ్డారనుకో అయిపోయా బ్యాంక్ లాకర్లో పెట్టాం లే సార్ ఇంట్లో పెట్టుకోమంటున్నాం ఓ లాకర్లో పెట్టేశారా ఓకే బాగుంది అనరాధా మరి చక్కగా ఈరోజు మన షోలో మనం బోల్డ్ అని కబుర్లు మాట్లాడుకోవాలి బోల్డ్ అని జోక్స్ చెప్పుకోవాలి మరి దీపావళి దగ్గరకు వచ్చేస్తుంది కదా దీపావళి షాపింగ్ అట్లాంటిది ఏమైనా చేస్తారా మీరు ఎక్కడ చేస్తారు షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ అంటే మేము మహబూబ్ నగర్ సార్ మహబూబ్ నగర్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇంకా దీపాలు కూడా షాపింగ్ చేశాం కానీ ఎక్కువ టపాకాయలు ఉంది దీపాలు వచ్చిందంటే టపాకాయలు ద్వీపాలు పెట్టడానికి మొత్తం మొత్తం మట్టి పాత్రలు ఉంటాయి కదా సార్ ఆ ద్వీపాలు మొత్తం కొనుక్కొని వస్తాం మొత్తం మిద్య పైన మొత్తం బై ఎట్లా ఉంటది అంటే దీపాలు రోజు మొత్తం దీపాలే కలిగిస్తాను ఎంత బాగుంటదో మా కాలేజ్ అయితే నా దీపాలే ఎక్కువ కనిపిస్తాయి అందరికీ అయితే నేను రీసెంట్ గా ఒక చిన్న వీడియో చూశాను హ్యాపీ దివాళి ఆ షార్ట్ ఫిలిం పేరు ఓకే ఒక ఒక అమ్మ ఒక చిన్న బాబు ఓకే ఒక చిన్న బాబు అరౌండ్ నైన్ ఇయర్స్ అలా ఉంటాడు అబ్బాయి థర్డ్ క్లాస్ ఏమో చదువుతున్నాడు ఓకే అలాగే వాళ్ళ అమ్మతో ఇద్దరితో వెళ్తూ ఉంటారు రోడ్డు మీద వెళ్తుంటే పాపం ఒక ముస్సలు ఆవిడ ఈ ముందు ప్రమిదలు పెట్టుకుంటుంది అన్నీ తయారు చేసుకొని ఈ లాక్డౌన్లో ఎవరు కొనరు కదా పాపము సరే కొనుకుంటే వాళ్ళ మమ్మీ ఒక రెండు తీసుకుంటుంది రెండు తీసుకుంటుంటే అమ్మ మరి నీకు ఇవి అమ్ముడు పోతున్నాయా అని అడుగుతాడు ఆ చిన్నపిల్లో ఏమి అమ్ముడు పోతలేవు బిడ్డ కరోనా కదా ఎవరు తీసుకుంటున్నారు బిడ్డ ఎవ్వరు రావట్లేదు దీపావళి ఈసారి దీపావళి చేసినట్టే లేదు మేము ఈ దీపావళి కోసమే సంవత్సరం మొత్తం ఇగో ఈ ప్రమదలు చేసుకొని కూర్చుంటాను దీపావళి సందర్భంగా ఏమైనా డబ్బులు వస్తే మళ్ళీ సంవత్సరానికి సరిపడేంతగా ఉంటాయి నాన్న నా దగ్గర అని చెప్పేసి అంటే ఆ పిల్లోడు ఏమంటాడంటే అమ్మా నువ్వేం బాధపడకమ్మా నేను నీకు అమ్మిస్తానమ్మా ఇవన్నీ అమ్ముతాను నేను అంటాడనమాట అనగానే ఉండి వాళ్ళమ్మ అరే రాను తొందరగా ఏం మాట్లాడుతున్నావు ఆ ముసలిబడే తోటి తొందర రాను అని చెప్పేసి తీసుకొని పోద్దు అనమాట నేను ఇవన్నీ అమ్మిస్తానమ్మా నువ్వేం టెన్షన్ పడకమ్మా అని చెప్పేసి అంటే సరే నువ్వేం అమ్మిస్తావు లేనా నీకు కావాల్సే కొసరిగా ఒకటో రెండో నీకు ఇస్తాను గు తీసుకొని బా అని చెప్పేసి అంటే ఆ పిల్లోడు ఆ అమ్మ ప్రేమగా ఇచ్చినటువంటి వాళ్ళమ్మ తీసుకున్నది కాకుండా ఇంకో రెండు ఎక్స్ట్రా ఇస్తుంది అనమాట ముసలావిడే ఇయ్యగానే ఇయ్యగానే ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే ఆ దియాస్నన్నిటిని కూడా మంచిగా ఫోటో తీసి ఒక పేపర్ మీద స్కాన్ చేస్తాడు అనమాట చేసి ఒక మంచి పోస్టర్ తయారు చేస్తాడు చేసి అచ్చమైన అమ్మ చేతితో అచ్చమైన అమ్మ చేతిలో తయారైన అందమైన చిరుదివ్వెలు దియాస్ ఇక్కడ కొనుక్కోండి అమ్మ దగ్గర అని చెప్పేసి పెడతాడు అనమాట అని ఆ అమ్మ అడ్రస్ పెడతాడు దగ్గర ఎక్కడ మైత్రివనంలో మైత్రివనం బిల్డింగ్ పక్కన అమ్మ ఉంది అమ్మ చేతితో తయారు చేసినటువంటి ప్రమిదలు ఇంకేం కావాలి అక్కడ కొనుక్కోండి అని చెప్పేసి అన్ని చోట్ల వెళ్ళేసి ఇంటింటికి వెళ్ళేసి ఆ పోస్టర్స్ అన్నీ అతికి చేస్తాడనమాట అతికియ్యగానే అందరు వచ్చేసి అరే అవునా దియాస్ బాగున్నాయి అమ్మ అమ్మ ఓన్గా తయారు చేసింది అని చెప్పేసి అందరు వచ్చేసి అనమాట ఆమె దగ్గర ఓకే కొనేసిన తర్వాత మళ్ళీ ఈ పిల్లోడు అనమాట ఈ పిల్లోడు వెళ్ళేసి అన్నీ అమ్ముతాయి అన్నీ అయిపోయింది ఆమె అన్నీ అమ్మేస్తుంది అమ్మేసిన తర్వాత అమ్మా ఇంకా ఉన్నాయా దియాసు అంటే లేవు బిడ్డ అన్నీ అయిపోయాయి అని చెప్పేసి అలా వెనక్కి తిరగగానే ఈ పిల్లోడు సైకిల్ వేసుకొని పారిపోతాడనమాట అంటే ఇంక సైకిల్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఓకే వెళ్ళిపోగానే ఆ అమ్మ ఏమంటుందంటే చెప్పాను కదమ్మా నీకు ఈ ధియాస్ అన్నీ కూడా నేను అమ్మిస్తా అని చెప్పాను కదమ్మా అని చెప్పేసి అంటే అవును బిడ్డ చెప్పావు ఏం చేసావు నానా ఎలా అమ్మేసావు ఇవన్నీ ఇంతమంది వచ్చి కొనుక్కున్నారు ఏం చేసావు నా నువ్వు అనగానే ఆమె అన్నీ ఊడుస్తుంటే పక్కన ఒక పోస్టర్ కనబడుతుంది అచ్చమైన అమ్మ చితితో తయారైన చిరుదివ్వెలు మీకోసమే రండి అమ్మ దగ్గర కొనండి అని ఆవిడ మంచి బ్యూటిఫుల్ డిజైన్తో పెట్టేశాడు అనమాట అప్పుడు అది చూస్తుంది అనమాట ఆమె చూసి ఆమె కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటుంది అనమాట అరే ఇంత చిన్న వయసులో ఇంత తెలివి ఎలా ఉన్నది ఇంత ప్రేమ ఎలా ఉన్నది ఒకరు బ్రతకాలి అనే ఆలోచన ఎంత మంచిది నాన్న అని చెప్పేసి రానా నా దగ్గర అంటే నేను చెప్పాను కదమ్మా అమ్మ ఇస్తానని హ్యాపీ దివాలి అమ్మ అనుకుంటే వెళ్ళిపోతాడు అనమాట తను అమ్మ గారు ప్రేమతో ఇచ్చిన వల్ల అబ్బాయి అలా పోస్టర్ వేసిన తర్వాత ఇలా సేల్ అవుతుందంటే ప్రేమ 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 నాకు ఇవన్నీ ఒకప్పుడు ఎలా గుర్తొచ్చాయంటే ఒకటి ఒక మల్లికాంబా మనోవికాస కేంద్రం అని ఒకటి ఉంటుంది అనమాట ఓకే మల్లికాంబా మనో వికాస కేంద్రంలో చాలామంది ఈ పాపము ఈ మెంటల్లీ రిటార్డ్ ఈ మెంటలీ అన్సౌండ్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు మానసిక ఉంటారు కదా పిల్లలు సో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న చేతులతో తయారు చేసినటువంటి ప్రమిదలు తయారు చేశారనమాట వాళ్ళు అయితే వాళ్ళు ఈ హన్మకొండ చౌరస్తాలో ఒక ప్లేస్లో చిన్న బ్యానర్ కట్టేసి ఆ ప్రమిదలను అమ్ముతూ ఉన్నారు అక్కడ అయితే నేను అనుకోకుండా హన్మకొండ చౌరస్తకి వెళ్ళినప్పుడు అవి చూశాను నేను అవి చూసి అరే ఇవి పిల్లలు బాగా చేస్తున్నారే మళ్ళీ అక్కడ పిల్లల్ని కూర్చుని పెట్టేసి అవి అమ్ముతుంటే సడన్గా నేను ఇట్లనే రేడియోలో అనౌన్స్ చేశాను ఒకసారి ఈ పిల్లలందరూ కూడా మల్లికంబా మనో వికాస కేంద్రంలో పిల్లలందరూ కూడా తయారు చేసినటువంటి ప్రమిదలు ఏవైతున్నాయో అవి తీసుకోండి అవి తీ అవి తీసుకున్నప్పుడు చక్కగా మీరు దీపావళి దీపావళి సందర్భంగా మీ ఇంట్లో ఆ చిరుదివ్వలను వెలిగించవచ్చు అలాగే వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపొచ్చు రండి నేను ఇంత ముందే తీసుకున్నాను మీరు కూడా అక్కడ వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళి కొనుక్కున్నారన్నమాట కొనుక్కున్న తర్వాత మీకు ఎలా తెలుసు ఇది ఏంటంటే రెడీఎంలో చెప్పారమ్మా మహేష్ అని చెప్పేసి అన్నప్పుడు ఆ మల్లికంబా మనో వికాసం వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేసి మహేష్ గారు థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పారనమాట ఇది కరెక్ట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ రోజు ఎంత ఆనందం వేసింది ప్రమిదలన్నీ కూడా సేల్ అయిపోయాయి అరే ఒక చిన్న అనౌన్స్మెంట్ రేడియోలో పబ్లిక్ ఇంతమంది వెళ్ళి కొనుక్కుంటారు అంటే నాకు సంబంధించిన వాళ్ళు మామ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది నేను చెప్పాను అనమాట అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొనుక్కున్నారట ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో సమ్టైమ్స్ ఇలా జరుగుతుంటాయన్నమాట ఓకే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మనం ఎక్కువసేపు నేను ఈ సెంటిమెంట్ గా మాట్లాడలేను ఓకే నవలు వస్తాయి నాకు రాబా చాలా మంచి పని చేశారు సార్ ఓకే థ్యాంక్ యూ మరి ఈ రోజు ఏం కొటేషన్స్ తీసుకొచ్చా నువ్వు కొట్టేస్తావా ఓకే సార్ చెప్తాను కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత ఓకే అంతే సార్ కోపం రావడం అనేది సహజం కానీ ఎప్పుడు ఎవరి మీద ప్రదర్శించాలనో వాళ్ళ మీదనే ప్రదర్శించాలి అది ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలని విజ్ఞత అంతేనా అంతే సార్ ఓకే ఈ కోపం మీద నీకు ఒక విషయం చెప్తా ఉంది ఏం కో ఏంటో సందేహం తొందర అడుగా కోపం వచ్చేస్తుంది ఇక్కడ కోపం దా అక్కడికే వస్తున్నాను ఒకరి పైన కోపం వచ్చింది అనుకోండి గురువుగారు ఒకటి రెండు మూడు అనండి కోపం తగ్గుతుంది అంటుంటారు కదా ఓకే అది నిజమేనా కోపం తగ్గుతుందా గురుగారు మంచి క్వశ్చన్ వేసే ఈ క్వశ్చన్ ఎవరు పంపించారు మనకు ఆశ్రమంలోకి ఉత్తరం ఎవరు వేశారు అమెరికా నుండి వచ్చింది గురువు గారు అమెరికా నుండి పేరు ఏమైనా రాశారా రాయలేరు ఓకే గారు సరే ఇప్పుడు మనకు ఎవరి మీద కోపం వస్తే మనం మాట్లాడే ముందు అసలు యాక్చువల్గా ఆలోచించాలి అనురాధ గారు ఎలా అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ వ్యక్తి మనకన్నా చిన్నవాడైతే ఒక పది లెక్క పెట్టేసుకొని అప్పుడు మనం మాట్లాడాలి అన్నమాట మనకంటే చిన్నవాడైతే చిన్నవాడైతే మనకంటే చిన్నవాడైతే ఒక పది లెక్క పెట్టేసి అప్పుడు మాట్లాడాలి ఆ వ్యక్తి మనతో సమానంగా ఏజ్ ఉన్నాడు అనుకోండి అప్పుడు ఒక ముప్పై వరకు లెక్క పెట్టేసి అప్పుడు మాట్లాడాలి మనతో సమానం ఉంటే అలాగే ఆ వ్యక్తి మనకన్నా చాలా పెద్దవాడయండి అనుకోండి అప్పుడు మనం యాభై వరకు లెక్క పెడుతూనే ఉండాలన్నమాట అవునా కోపంగా ఇప్పుడు వేరే వాళ్ళు కోపంగా మనల్ని తిడుతూ ఉన్నారు తిడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు అన్నప్పుడు యాభై వరకు లెక్క పెట్టాలన్నమాట ఓకే ఆ వ్యక్తి గనక మీ భార్య అయిందనుకోండి లెక్క పెడుతూనే ఉండాలి అసలు ఆపొద్దు

మనకు స్పాన్సర్ చేస్తున్నారు ఈరోజు సో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఒక సింగర్గా పుట్టడం అనేది అదృష్టం అండి నిజంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా సింగర్ కావాల్సిన అవసరం లేదు సో కొందరికి దేవుడు చాలా మంచి గాత్రం ఇస్తాడు వాళ్ళు పాట పాడుతుంటే అలానే పరవశించిపోవాలనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే ఒక ఆయన ఒక ప్లేస్లో పాట పాడుతూ ఉన్నాడు ఏమంటే మంచిగా వినాలి మీరు అందరూ కూడా దయచేసి మీ చెవులు ఇక్కడ ఒకసారి మీ మీ చెవులందరూ ఒక్కసారి ఇక్కడ పెట్టేశ ఇప్పుడు ఎనబడుతుందా యా ఇప్పుడు ఒక ఆయన పాట పాడుతున్నాడండి ఒక మంచి సింగరు పాట పాడుతూ ఉన్నాడు సడన్గా వర్షం పడిందట ఇక్కడ ఆ పాట పాడగానే ఎప్పుడైతే వర్షం వచ్చిందో అదే ప్లేసు ఆ ఊరికి పెట్టేశారట ఆ ప్లేస్కి పెట్టేశారట వాళ్ళు ఇంతకీ ఆ ఊరేంటి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లు ఉంటాయి అయితే ఒక గాయకుడు పాట పాడగానే వర్షం వచ్చేసిందట అక్కడ అదే ఆ ఊరి పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి ఏ ఊరిలో ఉంటున్నారండి మీరు అని చెప్పేసి అన్నామనుకో ఆయన ఊరి పేరు చెప్పకుండా ఏం లేదండి ఒక అతను మా ఊరికి వచ్చి పాట పాడాడండి వర్షం పడిందండి అక్కడ ఉంటున్నాను నేను అని చెప్పేసి అన్నాడట ఇంతక ఆ ఊరు పేరేంటో మీకేమన్నా తెలుసా నాకు చాలా 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 ఇష్టమైనటువంటి ఆ ఊరది నాకు ఫస్ట్ టైం అక్కడ పెళ్లి సంబంధం వచ్చింది ఆ ఊరు నుండి ఫస్ట్ టైం పెళ్ళి సంబంధం వచ్చింది నాకు సరేనా ఇంతకీ ఆ ఊరేంటి ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారందో ఈ మావా అనే కార్యక్రమం మీరు వింటున్నారు మీ ఆర్జే మావా మహేష్తో ఇంతకుముందు వచ్చినటువంటి పాట ట్రంప్ కూడా చేద్దాం సో డెఫినెట్గా ఇటువంటి అపజయాలు వస్తూనే ఉంటాయి మళ్ళీ గెలుస్తూనే ఉంటాం మళ్ళీ పోతూనే ఉంటాం కాకుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది ఓకే తన కోపమే తన శత్రువు అని చెప్పేసి అంటారు కదా సో అటువంటి కోపాలు ఏమి రాకుండా మళ్ళీ నెక్స్ట్ టైం గెలవచ్చు నో ప్రాబ్లం ట్రంప్కే కాదు కోపం ఎంతమందికి ఉన్నా వాళ్ళకి సాంగ్ డెడికేషన్ ఓకే బాగానే ఉంది అంతవరకు బాగానే ఉంది ఓకే ఈరోజు మార్నింగు ఓ ఫ్లాట్గా ఉందామని చెప్పేసి బ్యాంకులోకి వెళ్ళాను నాకు లోన్ వస్తుందా రాదా అని ఒక బ్యూటిఫుల్ మేడం కూర్చున్నారు అక్కడ నా టర్మ్ వచ్చింది ఎక్స్క్యూజ్ మీ మీరు రెండు ఇయర్ హో థ్యాంక్ యూ మ్యామ్ కూర్చున్నాను మీ పేరేంటి నా పేరు మహేష్ మ్యామ్ ఓకే ఏం చేస్తారు మీరు ఏదో చేస్తుంటాను మ్యామ్ ఓకే బాగానే ఉంది సో ఏంటి మీకు లోన్ కావాలా ఏ ఆఫ్ కోర్స్ ఐ నీడే లోన్ మ్యామ్ నేను ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అన్నాను ఓకే సో టెల్ మీ మిస్టర్ మహేష్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అనగానే నేను అన్నాను మ్యామ్ ఐ నీడ్ ఏ బ్యాంక్ దట్ కెన్ డూ టూ థింగ్స్ ఫర్ మీ హో టూ థింగ్స్ ఫర్ యూ వాట్స్ దాట్ యా మ్యామ్ ఐ నీడ్ ఏ బ్యాంక్ దట్ కెన్ డూ టూ థింగ్స్ ఫర్ మీ వన్ ఈస్ గివ్ మీ అలో లోన్ అనేదర్ వన్ ఈజ్ లీవ్ మీ అలో బాగుంది హలో హలో నమస్కారం సార్ నమస్తే అండి ఎవరండి మాట్లాడేది ఇక్కడ అరుణ్ సుబ్బారావు సార్ సార్ మాట్లాడుతుంది అవునండి అరుణ్ సుబ్బారావునా అవునవును అది మేడంతో మాట్లాడాలి సార్ మేడం కాంటాక్ట్ నెంబర్ కావాలి

హలో ఒక్క నిమిషం లైన్లో ఉండు యూట్యూబ్లో ఏం పేరు మీ పేరు పేరు నా లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ఓకే లక్ష్మీనారాయణ బాగున్నావా లక్ష్మీనారాయణ పాటలు పాడతారు చూడండి అదే అదే భార్య గుర్తుపట్టేవా లక్ష్మీనారాయణ గొంతు కొంచెం ఏమైందంటే చలికాలం కదా కొంచెము జలుబు అది ఇది వచ్చింది లక్ష్మీనారాయణ నాకు ఎక్కడ బాలనగర్లో ఉంటున్నావా ఇప్పుడు అవునా ఓకే మేడం నెంబర్ ఇవ్వనా మరి ఓకే ఏం చేస్తున్నారు మీరు ఒక్క నిమిషం మేడం ఏదో కిచెన్లో ఉన్నట్టున్నారు పిలుస్తాను అప్పటి వరకు మాట్లాడండి మేడం వరకు అవునండి 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 అరుణ్ సుబ్బారావు గారే పాటలు పాడతారు అవునండి అవును నేను అవును మ్యారేజ్ లో పాటలు పాడతారు అవునండి అని పాడుతూ ఉంటారు వాళ్ళు ఇక సింగర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా పాడాల్సిందే కదా లక్ష్మీనారాయణ అయితే ఎక్కడ పెళ్లి ఇక్కడ పెళ్లి బోయినపల్ బోయిన్ పెళ్లి ఏ రోజు

టూ జీరో ఫైవ్ డబుల్ ఫోర్ ఉంది కదా దానికి వాట్సాప్ చేస్తాను నేను ఎంత అనుకుంటున్నారు డబ్బులు మాట్లాడదు సార్ ఓకే సార్ అయినా పర్వాలేదు సో చక్కగా బ్రహ్మాండంగా అంటే ఇప్పుడు నిన్న మొన్న కూడా అదే పని మీద ఉండే మేడము ఈ పాటలు అవి పాడింది కొంచెం రెస్ట్ తీసుకుంటుంది చలికాలం కదా లక్ష్మీనారాయణ మీది పెళ్ళైందా అవునా ఓకే ఏం చేస్తుంటారు లక్ష్మీనారాయణ మీరు ఓ సన్నాయి మేళమా ఓకే 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 ఇప్పుడు ఎక్కడ ఇంట్లోనే ఉన్నారా ఏ రాంగ్ నెంబర్ ఏం లేదు కాదు అరే వేరే వాళ్ళకి ఏం పోలేదు లక్ష్మీనారాయణ ఇప్పుడు నువ్వు గూగుల్లో వెతికావు కదా గూగుల్లో వెతికా సార్ మరి వేరే నెంబర్ ఎలా పోతుంది మీరు అన్నది ఇప్పుడు అరుణ్ సుబ్బారావు గారే మేడం పాటలు పాడతారు నేను వాళ్ళ ఇంట్లో సూపర్వైజర్ను కాసేపు ఏదో మాట్లాడదాం మేడం వాళ్ళు బిజీగా ఉన్నారు ఒక నిమిషం ఉండండి మేడం మేడం వస్తున్నారు ఒక రెండు నిమిషాలు లక్ష్మీనారాయణ ఇంకా చెప్పండి లక్ష్మీనారాయణ మరి మీ మీ సార్ పేరు ఏం పేరు ఆహా ఇప్పుడు ఏదో సార్ అడిగా సారు అన్ సారు వాళ్ళ పాప అంటున్నారు వాళ్ళకి తెలియింది వాళ్ళ పాపదే మ్యారేజ్ ఉంటే అవునవునవునవును జానపద గీతాలు పాడేవాళ్ళు అంటే ఇది యూట్యూబ్ లో కొడితే నెంబర్ వచ్చింది సార్ అవునండి అవును అయ్యో మీరు ఏ పాట అంటే ఆ పాట పాడతాము లక్ష్మి అారాయణ జానపద గీయాలు ఒకటే కాదు మీరు పొరపాట ఏం రాలేదు లక్ష్మి అరాయండి కరెక్ట్గా కాల్ చేస్తారు ఏ లక్ష్మినారాయణ పొరపాటు ఏం లేదయ్యా నేను వాళ్ళ ఇంట్లో సూపర్వైజర్ని కసేపు కసేపు మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతున్నా తప్ప వేరేది ఏం లేదు రాంగ్ నెంబర్ ఎట్లా అనిపించింది చెప్పావా లక్ష్మీనారాయణ ఒకటే మాట కావాలంటే ఇది హైదరాబాద్ లక్ష్మరేణా ఇది అమర్పేట అమర్పేట రాగ్నేం అమ్మ దొంగ అట్లా దొరకొట్ట అయితే బొంపలు దగ్గర ఉంటారా ఇది నువ్వు రేడియో స్టేషన్ కాల్ చేసావు లక్ష్మరేణా అంటే ఇందులో ఆ రేడియో నెంబర్ కాల్ చేసావు ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా హైదరాబాద్ మొత్తం విన్నది పర్వాలేదులే నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఇప్పుడు సన్నయ్య ఇప్పుడు సన్నయ్య వయస్ ఉన్నారా మీరైతే అవునా ఎంత తీసుకుంటారా సన్నయ్యకి అన్ని పోయిపోయి నాకే వస్తుంది సన్నాయి నొక్కులు నొక్కేస్తున్నాడు మహేజ్ ఎరా మహేష్గా రాంగ్ కాల్ని కూడా వదిలిపెట్టవరు నువ్వు అంటారు కదా ఓకే అలా రైట్ వెల్ మామజ్ ఇన్ మామైజ్ ఇక మ్యాటర్లోకి మనము వెళ్ళిపోదాం సో చెప్పాను కదండి మ్యామ్ ఐ నీడ్ ఎ బ్యాంక్ దట్ కెన్ డూ టూ థింగ్స్ ఫర్ మీ వన్ ఈజ్ గివ్ మీ అ లోన్ అండ్ అదర్ వన్ ఈజ్ లీవ్ మీ అ లోన్ ఓకే అలాగే ఇక మనం మాట్లాడుకున్నట్టయితే క్వశ్చన్కి ఎవరు కరెక్ట్గా ఆన్సర్ పంపించట్లేదు ఒకే ఒక అతను పంపించాడు వనపర్తి అని చెప్పేసి పంపించారు సత్యనారాయణ గారు ఫ్రమ్ విజయవాడ ఒక ఆయన పా సారీ మన సత్యనారాయణ కాదు ఇజ్రాయల్ నుండి మన విఠల మామ పంపించాడు ఒక ఆయన పాట పాడితే వర్షం పడిందట దానికి ఆ ఊరు పెట్టేశాడు ఎవరు పాట వాడినా కూడా వర్షం పడే ఒక ఊరుందండి ఓకే ఆ ఊరేంటో కనుక్కోండి ఆ ఊళ్ళో ఈ ప్రపంచంలో ఎక్కువగా ఫేర్ అండ్ లవ్లీ ఎక్కువగా ఎక్కడ అమ్ముడుపోద్ది అంటే ఖచ్చితంగా అక్కడే ఆ ఊళ్ళోనే అమ్ముడుబోద్ది ఎందుకు ఆ ఊళ్ళో అమ్ముడుబోద్ది అంత బ్యూటిఫుల్గా ఉంటారంటే డెఫినెట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు అక్కడ వాళ్ళు ఆ ఊరిలో ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటారు నాకు చెప్పాను కదా ఫస్ట్ టైం నాకు నుంచి ఒక సంబంధం వచ్చిందని పెళ్లి సంబంధం ఒక ఆయన పాట పాడితే వర్షం పడిందట ఎక్కడ ఏ ఊరు మా ఊళ్ళో ఎవరు మా మా ఊళ్ళో ఏ సింగర్ పాట పాడినా కూడా వర్షం పడుతుందండి అని చెప్పేసి అన్నారు ఏ ఊర ఏంటుంది ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు మీకు ఏమన్నా తెలిస్తే చెప్పే ప్రయత్నం చేయండి ఓకే మై డియర్ మామజ్ అండ్ మామీస్ అలాగే ఇక ఈ ఊళ్ళో చెప్పాను కదండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పుడే మంచు పడుతూ ఉంటుంది మంచుని నిజంగా ఒక్కొక్కసారి ఎంజాయ్ చేయాలనిపిస్తుందండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకనొక మూమెంట్లో నేను మార్నింగ్ త్రీ థర్టీకి కార్ తీసుకొని హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి బయలుదేరితే ఇక ఆల్మోస్ట్ రోడ్డు రోడ్ అంతా ఇట్లా మంచు పడుతూ ఉంది మొత్తం ఫాగ్ అసలు ఏం కనబడతలేదు అందరు కూడా ఇండికేటర్స్ వేసుకొచ్చున్నారు అక్కడ అలా డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఇమ్మీడేట్గా నాకు ఒక పాట వినాలనిపించిందండి సో ఆ పాట ఏంటో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే మనతో మాట్లాడడానికి ఒక ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు ఈ ఇద్దరు ఆత్మీయులు ఎవరు ఏంటి ఇక్కడి నుండి మాట్లాడు మాట్లాడుతున్నారు మనతో మాట్లాడడానికి ట్రై చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా సుగుణశ్రీ గారు సుగుణశ్రీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అలాగే చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారికి కూడా స్వాగతం సుస్వాగతం ఇద్దరికి సాదర స్వాగతం వేదిక మీదికి హలో హలో నమస్తే అండి చూసారా ఎంత బాగా బాగున్నానండి మీ మామగారిని కూడా అంత ప్రేమగా పిలుస్తారో పిల్లలు నమస్తే మామగారు అని చెప్పేసి అంటున్నారు ఎంతకంటే ఇంకేం కావాలండి నాకు ఏంటి డల్గా ఉన్నారు ఏం తిన్నారు ఈరోజు మధ్యాహ్నం ఏం తిన్నారు పులుసు అన్నవా ఓ అంటే ఏ పులుసు చేపల పులుసా మామూలు దగ్గర మామూలు నిమ్మకాయ పులుసా అదేంటి అండి నిమ్మకాయ తోట ఎలా చేస్తారు పులుసు పులుసు అన్నం ఇది మన పులిహోర అన్నమా పులిహోర ఓ అదే అది అస్సలు ఆల్ టైం ఫేవరెట్ అండి మా మమ్మీ ఎప్పుడు వచ్చినా కూడా నేను మండే రోజు వచ్చేటప్పుడు అది 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 కల్పిస్తుంది అనమాట ఇక్కడ అన్నం వండేసుకుని అందులో మనం మిక్సీ చేసేస్తే ఆహా ఏమన్నా ఉంటుందా చలికాలం ఎంత తిన్నా కూడా పొట్ట ఎంత తిన్నా కూడా ఇంకా ఇంకా తినో తిను తినో బాగుంటుంది అలాగే మనకు చిమ్మపూడి గారు ఉన్నారా లైన్లో ఒకసారి మీరు హలో అనండి చూద్దాం ఓకే చిమ్మ చిమ్మపూడి గారు లేనట్టున్నారు చిమ్మపూడి గారు కాల్ కట్ అయినట్టుందా ఏమండి మీకు ఒక విషయం చెప్తానండి నన్ను అడిగారు ఒక అతను మామా మహేష్ గారు ఒక అమ్మాయి మనల్ని నిజంగా ప్రేమిస్తుంది అని చెప్పేసి ఎలా తెలుస్తుందండి అని అడిగారండి అయితే నేనేమన్నా అరే ఏముందిరా కార్తీక దీపం సీరియల్ వచ్చే టైంలో ఒక్కసారి కాల్ చేసి చూడరా సీరియల్ వదిలేసి కూడా నీతో మాట్లాడింది అంటే అమ్మాయిని మాత్రం వదులుకోకు అదే సీరియల్ అయిపోయాక కాల్ చేస్తాను అన్నదంటే మళ్ళీ ఆమెను తలుచుకోకు అన్నారు అంతేనా అంతే అంతే మా అట్లా అడిక్ట్ అయిపోయాం వండర్ఫుల్ అండి

ఈ మనం మాట్లాడలేమండి అండి మన వాళ్ళ కాదు బాబాస్తుంది అమ్మో ఈ బీటెక్ చేసి ఎంబీఏ వాళ్ళతో బీటెక్ అయిపోయి ఎంబీఏ చేసే వాళ్ళతో అసలు ఇంకా మాట్లాడలేము చిమ్మపడి గారు వచ్చేసారు చిమ్మపూడి గారు నమస్కారం సార్ అయ్యో నమస్కారం అండి ఎలా ఉన్నారు గురుగారు బాగున్నారా

పర్లేదు సార్ మీరు మాట్లాడేసుకోండి హ్యాపీ ఓకే సుగుణ గారు మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి జీవిత సత్యం మీరు పెట్టుకోవాలి ఇవన్నీ అప్పుడప్పుడు ఎందుకంటే నాకు కొన్ని కొన్ని సందర్భాలనే మనసులో టక్ 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 మెదులుతుంది టక్ కొన్ని చెప్పేస్తే రాసేసుకోవాలన్నమాట అదే అంటున్నా మీరు మీరు వ్యాధులైనా రాసుకోండి సార్ గురుగారు ఫస్ట్ అబ్బాయిలు సబ్బుతో మొహం గడుక్కుంటున్నారంటే బయటికి వెళ్ళబోతున్నారు అని అర్థం అండి గారు అబ్బాయిలు సబ్బుతో మొహం కడుక్కుంటున్నారు అంటే బయటికి వెళ్ళబోతున్నారు అని అర్థం అలాగే అమ్మాయిలు సబ్బుతో మొహం గడుగుతున్నారు అంటే ఇక ఎక్కడికి వెళ్ళట్లేదు అని అర్థం బాగుందా

సారీ కుక్కర్లు బాగా చూసుకుంటారు అని చెప్పండి మనం పెంచాల్సిన వాటిని పెంచాలి కదండి అది చెప్పాలి కుక్కలకు సేవ చేస్తానండి అనాలి బాగుంది ఓకే ముందుగా గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం సార్ అండి

మరోసారి ఇంకోసారి పడదాం వచ్చేవారం సోమవారం కొడుకు వచ్చాడు పెళ్లి అయింది ఎట్లా ఉందిరా మీ కాపురం మీ సంవత్సరం ఎట్లా ఉందిరా అని అడిగాను నేను ఏ చాలా బ్రహ్మాండగా ఉంది సార్ చాలా హాయిగా ఉంది నా భార్య విపరీతంగా ప్రేమిస్తాను చాలా బాగా ప్రేమిస్తాను నేనంటే నా భార్య కూడా చాలా ఇష్టం నా భార్యను బాగా ప్రేమిస్తాను అంటే ఎట్లా ఎంత ప్రేమిస్తావు బాగా ప్రేమిస్తావు విపరీతంగా అంటున్నావు ఎంత ప్రేమిస్తావు అంటే అని చెప్పడానికి వీల్లేదు గురుగారు విపరీతంగా ప్రేమిస్తాను ప్రపంచంలో ఏ భర్త కూడా తన భార్యని ఇంత విపరీతంగా ప్రేమించలేడు అంత బాగా ప్రేమిస్తాను అని అంటే అట్లాగే ప్రేమించిన ప్రేమకు పొంగిపోయి నీ నీ మామగారు చాలా సంతోషించి ఆనందంతో పరవశించి నాయన మా అమ్మాయి ఇంత చక్కగా చూసుకుంటున్నావు మా చిన్న నువ్వే చేసుకో నాయన అనేటట్టుగా ప్రేమిస్తున్నాయన అంతే చిన్న అబ్బాయిని కూడా నువ్వే చేసుకునేటట్టుగా ప్రేమించమంటాడు అంతే కదా వెరీ నైస్ గురుగారు చాలా బాగుంది జోకు అలాగే ఇద్దరు భార్య భర్తలు చక్కగా నైట్ టైం అయింది డిన్నర్ దగ్గరికి వచ్చారు భర్త అంటున్నాడు అనమాట భర్త ఏమంటున్నాడు కుమారి హలో ఏమండి ఎవరు నవ్వుతున్నారా నవ్వు నవ్వుతున్నారా ఏమన్నా స్కూటర్ స్టార్ట్ చేసేలా అర్థం కలలా కాదు హలో ఓ సారీ 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 కుమారి అంటే మీరు వచ్చేసారా మేడం మేడం అయితే భర్త అంటున్నాడు అనమాట కుమారి ఆవకాయ ఏంటి ఇలా ఉంది అనగానే ఏమండి అడుక్కొచ్చింది ఇంకెలా ఉంటుందండి అన్నదనమాట ఓసే అడుక్ రావడం ఏంటి అనగానే ఏమండి మీకు అన్ని వివరంగా చెప్పలేక నేను చేస్తున్నానండి ఆరు నెలల క్రితం పెట్టినటువంటి ఆవకాయ జాడి అడుక్కి వచ్చిందండి నా కర్మ అండి అడుక్కి వచ్చింది కాదు మా పక్క ఇంట్లో ఇద్దరు రెంట్ కి చేరారు ఎప్పుడు చూసినా ఇంట్లో నవ్వులు వినిపిస్తా ఉంటాయి నేను వెళ్ళి ఏమ్మా ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం అంత నవ్వులేంటి చుట్టుపక్కల మేము ఉండాలా ఉండక్కలద్దా అని అడిగా అంటే అలా ఆయన వచ్చి పిన్ని గారు ఏం చెప్పమంటారండి నా బాధ అందరూ అన్యోన్యంగా ఉన్నాము ప్రేమించుకుంటున్నాం అనుకుంటున్నారు నేను చెప్పిన పనులు చేయకపోతే పప్పు గుర్తి తీసురుతుంది తగిలితే అది నవ్వుతుంది తగలకపోతే నేను నవ్వుతానమ్మా వెరీ నైస్ అండి మీరు మంచి ఛాన్స్ పోట్టుకున్నారండి లక్ష్మీనారాయణ గారు వస్తే ఆయన సన్నయి భాయించేటువంటి ఆయన బుక్ చేసుకుని ముందుగా అడ్వాన్స్ ఇచ్చి రెడీగా అట్లా పెట్టుకోవద్దాం ముందు మీరు నేను నవ్వు ఆపుకోలేకపోయానండి అతను గా చెప్తుంటే దేవుడు గా జరుగుతుంది ఇక్కడ ఆపట్లేదు లక్ష్మీనారాయణ

ఒక పెద్ద ఆయన కాలు తొక్కావు ఏం చేస్తావు అనగానే సార్ నేను పొరపాటున ఒక పెద్ద ఆయన కాలు కనుక తొక్కితే ఏం చేస్తానంటే వెంటనే సారీ చెప్తాను వెరీ గుడ్ సారీ చెప్తావా గుడ్ రా నీ ప్రవర్తనకు మెచ్చుకొని ఆ పెద్ద ఆయన చాక్లెట్ ఇస్తే ఏం చేస్తావు అనగానే వెంటనే రెండో కాలు తొక్కేస్తాను చిన్నపిల్లల్లో ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే ముందుగా మనం సుగుణ గారితో మాట్లాడదాం సుగుణ గారు సో మీరు కుక్కర్లోని మంచిగా చూసుకుంటారు పెంచుతారు బానే ఉంది అలాగే మంచి ఫుడ్ వండి పెడతారు మీ సారి ఏం చేస్తారు సుగుణ గారు మీరు ఏం చెప్తే అదే చేస్తారా ఎట్లా నాకు అర్థం కాలేదు ఓకే అంటే ఏం చేస్తారు వృత్తి ప్రవృత్తి ఏంటి అని టీచరు ఓ టీచరా వెరీ గుడ్ సో నైస్ అండి సో మీరు ఏంటంటే ఇటువంటి ఫన్నీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు ఇష్టపడుతూ ఉంటారు అంతే కదా మీరు మరి ఈ రోజు ఈ ప్రపంచానికి ఏదైనా ఒక ఫన్నీ క్వశ్చన్ సంధించగలరా బాణాన్ని సంధించగలరా ఈరోజు మీకు బాగా నచ్చినటువంటి క్వశ్చన్ ఏంటో ఈరోజు చెప్పలేదు సార్ నెక్స్ట్ చూసి అప్పటికప్పుడు అంటే చాలా కష్టం అంతేనా ఓకే ఏం పాట వినాలనుకుంటున్నారు ఈరోజు ఆట కాదు మా పిన్నితో మాట్లాడాలనుకుంటున్నాం పిన్ని తోట ఏ పిన్ని తోటి నలిని పిన్ని తోటి ఓ నలని పిన్ని తోట పిన్ని గారు మాట్లాడండి హాయ్ నువ్వు హాయ్ పిన్ని మీ వాళ్ళ మంచి ఫ్రెండ్స్ దొరికారు మాంగా దొరికారు నేను చెప్పాను కదా నీకు ఏది ఇంట్రెస్ట్ అంటే మా అమ్మకొస్తే నీకు కావాల్సింది దొరుకు ఆ క్వశ్చన్స్ ఎప్పుడు షార్ప్ అవుతుంది మీ అభిమానానికి ధన్యవాదాలండి కుమారి గారు ఇంత చక్కగా మన రేడియో గురించి చెప్తూ ఉన్నారు రేడియో గురించి పది మందికి మీరు పరిచయం చేస్తూ ఉన్నారు ఇంతకంటే ఇంకా ఏం కావాలండి నిజంగా కూడా మీ గొప్పతనం ఏం లేదండి ఇప్పుడు సరదాగా ఒక చిన్న గేమ్ అండి యా సరదాగా ఒక చిన్న గేమ్ ఏం లేదండి పెళ్ళైపోయింది ఓకే దీపావళి కొత్త వచ్చాడు ఇంటికి ఓకే ఇప్పుడు సుగుణ గారేమో అత్తగారు సుగున గారు అత్తగారు అలాగే నళిని గారు కోడలు భర్తగా నేను మాత్రం కాదు చింబప్పటి సీలు అభివృద్ధి ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండవు నేను మాట్లాడతా అమ్మా ఊకే నేనేనా అది కాదు అయితే చిమ్మప్పటి శ్రీరామూర్తి గారికి అంటే మావగా నేను ఉంటా కావాలంటే ఎట్లయినా నేను మావగా ఉంటాను ఓ పని చేద్దామా ఆ సన్న అయినా కాల్ చేద్దామా మళ్ళీ ఏం కాదు ఏం కాదు ఏం కదా నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు నేను ఇప్పుడు అది కాదు ఏమండి ఏమండి ఇప్పుడు నాకు అందరు కూడా సోదరి సోదరి మళ్ళతో సమానం అండి అట్లా కాదు నేనేమంటున్నా అంటే యాక్చువల్గా సుగున గారు అత్తగారు కుమారి గారు కోడలు చిమ్మపూర్ శ్రీరామూర్తి గారు అల్లుడు నేను మామ సరేనా ఏమంటే మీకు ఓకేనా సుగ్న గారు సరదాగా ఓకే సార్ ఓకే నో ప్రాబ్లం ఇంకేముందండి అందులో చక్కగా ఆయనకు మనం అల్లుడు గారికి మనం కార్ పెడదామని చెప్పేసి అనుకున్నాము కార్ పెట్టలేకపోతున్నాము అలాగే నళిని గారికి ఆమె ఏంటంటే ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం కార్లో డ్రాప్ చేయాలి ఆయనకు వీలు కావడం లేదు ఆయన బైక్ మీద రోజు డ్రాప్ చేసుకొని వస్తున్నాడు చలికి గజగజ ఉనుక్కుతున్నాడు అలాగే అతగారు మరి ఈ ఈ దీపావళికి అయినా కూడా అల్లుడికి మనం కారు పెడదాము అని చెప్పేసి మీరు ఎలానైనా కూడా సుగ్న గారి దగ్గర నుండి నా దగ్గర నుండి కార్ తీసుకొని వెళ్ళిపోవాలండి కార్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి మీరిద్దరు కలిసి రెడీయా మీ అల్లుడా ఆయన మన శ్రీరామూర్తి గారు అల్లుడే ప్రతిసారి నేనే అల్లుడిలాగా వేస్తే ఎలా ఉంటుంది అందుకోసం వెరైటీగా ఓకే రెడీ అల్లుడు గారు నమస్కారం అండి బాగున్నాను అల్లుడు గారు రండి రండి అయ్యో అయ్యో గారు సుగురా వెళ్ళి సామాన్లు ఇట్లా తీసుకో వాళ్ళ ఉంటే తీసుకో ఆ సూర్యకుమారి మన సూర్యకుమార్ మన కుమారి గారి చేతుల నుంచి ఆ బ్యాగులు ఇట్లా తీసుకో ముందు ఒకటి మనిషి కూడా కాదా మా లోపలికి రండి రెండమ్మా లోపల రండి దీపావళి ఇంకా అదే అడిగాను దీపావళికి ఒక ఏడు రోజుల ముందు వస్తేనే మరి కొత్తగా సంతోషం కొత్తగా పెళ్ళి అయిపోయింది ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు మాకు కూడా ఇళ్ళంతా వెలుగులతో నిండిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం రండి లోపలికి వచ్చేయండి అంత ఫ్రెష్ అప్ కాండి ఫస్ట్ సో మరి రేపు మనం షాపింగ్ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము పోయినసారి నేను చెప్పాను కదా నీకు కుమారి డెఫినెట్గా అల్లుడికి నీకు బట్టలు పెడతా అని చెప్పేసి అన్నాను ఓకే నేను నెక్లెస్ అడిగాను కదా నాకు ఎప్పటి నుంచో నెక్లెస్ కావాలన్నాను ఈసారి కూడా బట్టలేనా నీకు

ఆయన రబ్ నాకేమో కారు సంగతి ఎత్తట్లేదు షాపింగ్ పెడదాం బట్టలు అంటారు బట్టలు బట్టీ బట్టలు మేము కొనుక్కోగలం కాలు కావాలి కారు మా వచ్చే అసలు ఇప్పటికై వచ్చేది ఎండా కాలం మా ఆయన తెల్లగా ఉన్నాయి నల్లగా అయిపోతున్నారు ఈ తిరుగుతూరు నేను మీకు పెళ్ళిలోనే చెప్పాను తప్పకుండా బీఎండబ్ల్యూ కొనిస్తానమ్మా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నా స్థోమత పరంగా నా నా టాలెంట్ పరంగా బిఎండబ్ల్యూ ఇస్తా అని చెప్పేసి అన్నాను గురువు ఆయనకు కూడా అదే చెప్పాను డెఫినెట్గా కొనిస్తాను దానికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ముందుగా నిమ్మలంగా మీరు మీరు అమ్మ అమ్మ మనకు అన్ని రకాల పిండి వంటలు చేసింది చక్కగా పాయసాలు చేసింది హాయిగా మీకు ఈ బాంబులు కలిసే అలవాటు ఏమైనా ఉందా బాంబులు వేసే అలవాటు ఉందా అల్లుడు గారు ఒక నిమిషం ఒక నిమిషం నీకు విషయం చెప్తాను నేను నువ్వేమనుకోనంటే నేను ఒక రెండు మూడు బీర్లు ఈరోజు రాత్రి బీర్లు తాగనా సుగుణ ఇబ్బంది లేదు బయటే ఉండండి బయట ఉండడం కాదు ఖచ్చితంగా నేను బీర్లు తాగాలి సుగన ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో బయట బయట ఉండడం కాదు మనం బీర్లు తాగుతున్నాయి కదా తారాజువాలు కాల్చుకునేది తారాజువాలు కాల్చుకోవడానికి బాటిల్ కావాలి కదా సుగన బాటిల్ కావాలంటే ఇంట్లో ఉన్నాయి వాటర్ బాటిల్ కొబ్బరి నూనె బాటిల్ అది బాటిల్ మనకు వద్దు అందులో పోదు ఆ తారాజువ్వ మళ్ళీ రివర్స్ వస్తుంది మనకు అందుకోసమే నువ్వు పర్మిషన్ ఇస్తే రెండు మూడు బీర్లు తాగి ఆ ఖాళీ బాటిల్ తెచ్చేసుకుంటా నళిని చూడమ్మా నువ్వు హైదరాబాద్ వెళ్ళి అక్కడ అల్లుడితో ఉన్నావు అంటే ఏమన్నా అప్డేట్ అయినావేమో లేకుంటే హైదరాబాద్ వాటర్ ఏమన్నా పడ్డాయేమో ఇంకా ఎక్కువగా ఆలోచిస్తావు అని చెప్పేసి అన్న చిన్నప్పటి నుంచి అలా రేకు డబ్బాలతోటే ఆడుకొని ఇంకా రేకు డబ్బాలు మర్చిపోవట్లేదు నువ్వు ఏంటమ్మా సరే బాగానే ఉంది మరి అల్లుడు గారికి కారు కావాలంటున్నారు సుగున ఏం చేద్దాము అదే బిఎండబ్ల్యూ ఇస్తా అని చెప్పేసి కదా మీకు పెళ్లిలో ఏమండి మీకు ఏం చెప్పానండి నేను పెళ్లిలో బిఎండబ్ల్యూ ఇస్తా అని చెప్పేసి అన్నాను ఇగో బియ్యం డబ్బులు తీసుకోండి నేను కార్ అనే విషయం అనలేదు నేను బిఎండబ్ల్యూ అన్నాను సుగునా నేను బిఎండబ్ల్యూ అన్నానా బిఎండబ్ల్యూ కార్ అన్నానా అన్నాను ఇవి ఇన్ని బియ్యం ఉన్నాయి ఇన్ని డబ్బులు ఇస్తాం ఇంకేమున్నాదండి ఎంతకండి ఇంకేం కావాలి మీకు నువ్వు కాదండి మీరు పెళ్లికి ముందు మేము ఆ ఉద్యోగం చేస్తా ఈ ఉద్యోగం చేస్తా అది చేస్తాను ఇది చేస్తాను చక్రం తిప్పేస్తాను అది ఇది అన్నారు మీరు బస్ చక్రం తిప్పుతున్నారు అదేంటండి నాకు అర్థం కాదు ఏంది మీ ఆవిడంటే కాదమ్మా ఇంత కష్టపడి నేనేమన్నాను ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ఆయనకు ఒకటో రెండు సంవత్సరాలు నీకంటే పెద్ద అని చెప్పేసి నే అనుకున్నాను నీకంటే అరవై సంవత్సరాలు పెద్ద అనే విషయం మాకేం తెలుసమ్మా ఆయన నా ఆయన నాకే మామగారులా ఉన్నాడు ఆయన చె నీకు మొదటి చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎవరన్నా చెప్తే అది కాదు చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసుకొచ్చారు అదేంటండి కలర్ టీవీ ఏంటంటే బ్లాక్ వైట్ ఒక కలరు చూడరాదా అన్నారు ఇదేనా పద్ధతి సరే ఏదైతేంది మీకు డెఫినెట్గా మీరు డెఫినెట్గా మీరు మీరు అన్నారు డెఫినెట్గా నేను కోనిస్తాను కాదనట్లేదు బిఎండబ్ల్యూ అన్నాము తప్పకుండా సుగుణ మీకు కొన్ని బియ్యము కొన్ని డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది నిజంగా చిన్నప్పటి నుంచే నీకు ఒక కోరిక ఏ మన కుమారికి ఎవరైనా ఆమె అందం గురించి పొగడాలని చెప్పేసి వయసుతో సంబంధం లేదు ఆయన మంచి మంచి కవితలు రాస్తాడు నీ మీద డైలీ నేను పొగుడుతూనే ఉంటాడమ్మా అటువంటి ఒక మంచి సంబంధం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీకు కారు కొనిచ్చే ప్రయత్నం చేస్తాను సరేనా ఏం టెన్షన్ మనకు సరేనామా నీకు ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా కూడా తప్పకుండా కారు కొనిస్తాను కానీ అల్లుడికి కారు నడపచ్చా అడుగోసారి నడిపిస్తావా ఆయనను నడిపించేస్తున్నావా మా కాలో చేయబట్టుకోను అదే వద్దంటాను నేను సూపర్ అండి వండర్ఫుల్ అండి గురువుగారు చాలా మంచి చాలా బ్రహ్మాండంగా ఉంది ఆయన నేను నడిపిస్తాను అని చెప్పేసి అనగానే కార్ అనగానే కారు కాదు ఆయన్ని నడిపిస్తాను అన్న చూడ అద్ద్రిపోయింది అసలు మంచిగా వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ సుగ్న గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నల్లి గారు అండ్ గురుగారు మీరు పెద్దవాళ్ళు ఏదో చిన్న అంటే ఈ దో ఇంత ప్రేమగా స్కిట్ వేసారు సరదాగా నవ్వుకున్నాం అందరం కూడా ఇది ఎవరిని బాధ పెట్టినట్టు కాదు సరదాగా కోసమే చేసినటువంటిది బట్ చిమ్మపుడు శ్రీరామూర్తి గారి ఇన్వాల్వ్మెంట్ నన్ను మావగారు అని చెప్పేసి పిలవడం అనేది నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపించేసింది గురుగారు వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ ఈ క్లిప్పింగ్ పంపిస్తాను మీకు రైట్ ఆల్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వెల్ మామ ఇన్మామ చూసారు కదా ఇంకా బోల్డ్ అని కబుర్లు మనం మాట్లాడుకోవాలి ఆ కబుర్లన్నీ కూడా మనం ఇప్పుడు ఇంకా ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి మీ అందరికీ చెప్పాల్సినవి అలాగే కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి సో అప్డేట్స్ కూడా మీకు ఇవ్వాలి కాబట్టి ఇక్కడక్కడ ఏం జరుగుతుంది ఏంటి అసలు హైదరాబాద్గా తాజా పరిస్థితి ఇప్పుడు మనకు రోజు ఇప్పుడు నాకున్నదే సిక్స్టీన్ జీబీ మొబైల్లో రోజు నన్ను వద్దురా నాయన నీకు దండం పెడతారా నన్ను ఈ గ్రూపులల్లో యాడ్ చేయగలరా అంటే డైలీ ఒక రెండు గ్రూపులు కెన్ యూ బిలీవ్ ఐ హ్యావ్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ గ్రూప్స్ అన్నిట్లలో మామని యాడ్ చేసి పెట్టేస్తారు ఇక ఇప్పుడు ఏమైపోద్ది అంటే కొంతకాలంగా ప్రచారంలో ఉన్నటువంటి డిజపియర్ ఫీచర్ను వాట్సాప్ ఇవాళ లాంచ్ చేసింది ఇందులో ఏడు రోజుల పరిమితిని పెట్టిందన్నమాట అంటే మన వాట్సాప్లోని మెసేజ్లు వారం రోజుల తర్వాత కనిపించవు ఆ వ్యక్తికి లేదా ఆ గ్రూప్కు పంపినటువంటి సందేశాలకి ఇది వర్తిస్తుంది గ్రూపుల్లో అడ్మిన్లు ఈ ఫీచర్ను ఎనేబుల్ చేయాలా లేదా అనేది నిర్ణయించుకోవచ్చు సంభాషణను మరింతగా మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఫేస్బుక్ తెలియజేసిందన్నమాట అయితే ఇప్పుడు మనము జస్ట్ ఒక టెన్ మినిట్స్ క్రితం పంపినటువంటి దాన్ని మనం డిల డిలేట్ చేయొచ్చు డిజప్పియర్ చేయొచ్చు కానీ ఇప్పుడు సెవెన్ డేస్ క్రితం పంపించింది కూడా మనం చేయొచ్చు ఒకవేళ వాల్ చేయకుంటే బాగానే ఉంటుంది అలాగే వాట్సప్ ఇది డిజపియర్ ఫీచర్ను కొంతకాలం ప్రచారంలో ఉన్నటువంటి డిజపియర్ ఫీచర్ను ఏడు రోజుల వరకు ఉండేసి ఏడు రోజుల తర్వాత అవి మాయమైపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఈరోజు ఈ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారనుకోండి ఇది మొన్నటి వరకు ఇలానే ఉండే ఇప్పుడు ఈ ఆన్సర్ సెవెన్ డేస్ కాగానే పోతుంది అనమాట ఇంకా డిజపియర్ అయిపోతుంది అది సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫీచర్ ఇది కొద్ది రోజుల్లో రాబోతుంది అంటే నాకు తెలిసి ఇంకా ఆల్రెడీ అప్డేట్ వచ్చేస్తుంది ఓకే అలాగే అమెరికా అధ్యక్ష పీఠానికి అవసరమైనటువంటి టూ సెవెంటీ మ్యాజిక్ ఫిగర్ను జో ఆరు ఎలక్ట్రోల్ ఓట్ల దూరంలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన మద్దతుదారులు ట్రంప్ వ్యతిరేకులు ట్విట్టర్లో సందేశాలతోటి హోరెత్తిస్తున్నారు మరో ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతుండగా వీటన్నింటినీ గెలిస్తే ట్రంప్ మళ్ళీ అధ్యక్ష పదవులు గెలుచుకునే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పేసి అంటున్నారు ఓకే అలాగే ఇక హైదరాబాద్లో మిస్సింగ్ కేసెస్ చాలా అంటే చాలా ఎక్కువైపోతున్నాయి హైదరాబాద్లో అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధవనం ఎక్కడుంది ఏంటి తెలంగాణ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధవనం ఒకటి స్టార్ట్ చేస్తున్నారు ఎక్కడ అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే బదులు తనను తానే పెళ్ళి చేసుకున్నాడట ఎందుకు తనను తానే పెళ్లి చేసుకున్నాడు ఇవన్నీ కూడా మరి కాసేపట్లో మనం తెలుసుకునే చేద్దాం ఓకే అండ్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది నాకు చాలా 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 ఇష్టమైనటువంటి ఈ పాట మీకోసం విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ ఎర్ర రేడియోలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా ఇప్పుడు ఈ మధ్య పెళ్ళిళ్ళలో మనం రకరకాల న్యూస్లు వింటున్నాము ఓకే పెళ్ళికూతురు పెళ్ళిలోంచి వెళ్ళి వెళ్ళిపోయింది అని చెప్పేసి దాని తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి మంటపంలోంచి వెళ్ళి వెళ్ళిపోయాడని అని చెప్పేసి తర్వాత ఇలా రకరకాలుగా న్యూసెస్ మనం వింటూ ఉన్నాము డే బై డే కానీ కాబోయే భార్య నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని పెళ్లికి నిరాకరించడంతో ఒక వ్యక్తి తనను తానే వివాహం చేసుకున్నాడట బ్రెజిల్కి చెందినటువంటి డియోగోకి గతేడాది నవంబర్లో ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది పెళ్లిని అంగరంగ వైభవంగా ఓ రిసార్ట్స్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ తన భాగస్వామి బ్రేకప్ చెప్పడంతో తనను తాను పెళ్లి చేసుకున్నాడు డియోగో జీవితంలో ఏం జరిగినా మనల్ని మనం ప్రేమించుకోవాలనే ఉద్దేశంతో అలా వేశాడట ఆయన ఏమో నాకేమో అర్థం కాలేదు బట్ అంతేలే ఎవరిని నమ్మొద్దు మనని మనం నమ్ముకుంటూ అయిపోద్ది మనను మనం పెళ్లి చేసుకుంటూ అయిపోద్దు ఓకే ఇక కర్ణాటకలోను బాణసంచ బ్యాన్ చేశారు దీపావళి సందర్భంగా బాణసంచ కాల్చడంపై ఇప్పటికే పలు రాష్ట్రాలు వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారనమాట అలాగే కోవిడ్ కారణంగా ఎవరు ఈసారి బాణసంచ కాల్చడానికి వీల్లేదు అని చెప్పేసి సీఎం యడ్యూరప్ప స్పష్టం చేయడం జరిగిందనమాట ఇప్పటికే రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ మహారాష్ట్ర టపాసులు కాల్చడంపై బ్యాన్ నిషేధించారు మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే దారిలో వెళ్తున్నాయి కానీ మన వాళ్ళు మాత్రం చాలా బెటర్ ఎట్లా అంటే సెవెన్ టు ఎయిట్ టు టెన్ చక్కగా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి అలాగే బైడెన్కు సీక్రెట్ సర్వీస్ భద్రత కల్పిస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం విజయం దిశగా సాగుతున్నటువంటి డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్కు ఆ దేశ సీక్రెట్ సర్వీస్ భద్రత పెంచనుంది బైడెన్ వద్దకు ప్రత్యేక అధికారులను పంపించనుందని చెప్పేసి అమెరికా వార్తా సంస్థలు తెలియజేస్తున్నాయి ఈరోజు ఆయన గెలిచినట్లు ప్రకటించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది విల్మింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఆయన ప్రసంగించే ఛాన్సెస్ ఉండటంతో సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది అమెరికన్ మీడియాలో వార్తలు వస్తున్నాయన్నమాట సో విల్మింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ మరి ఎప్పుడు లైవ్ ఎప్పుడు ఏంటి ఆయన ఏం మాట్లాడుతుండే ఇవన్నీ కూడా మనం చూడాలన్నమాట అలాగే న్యూజిలాండ్ ప్రధానిగా జేసిండా ప్రమాణ స్వీకారం ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి జేసిండా ఆర్నార్డ్ న్యూజిలాండ్ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు అలాగే విల్లింగ్టన్ అధికార గృహంలో జరిగినటువంటి కార్యక్రమంలో జేసిండాతో పాటు ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు విశిష్ట ప్రతిభ అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నేతలతో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పేసి దేశం ఎలాంటి సంక్షోభంలో వెళ్ళినా కూడా నిబద్ధతతో ఎదుర్కొంటా అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనం రెండు అబ్జర్వ్ చేస్తే న్యూజిలాండ్ ప్రధాని విల్లింగ్టన్ అధికార గృహంలో నుంచి మాట్లాడుతున్నాడు అలాగే ఈయన కూడా విల్మింగ్టన్ నుంచి మాట్లాడుతుంది మాట్లాడుతున్నాడు ఇద్దరు ఎట్లా మాట్లాడుతారు ఒక దగ్గర ఓకే మీరు హోటల్లో భోంచేస్తున్నారా అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి హోటల్ హోటళ్ల నిర్వాహకులు కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి మాంసాన్ని వేడి చేసి పెడుతూ మోసగిస్తున్నారు విశాఖలో నిబంధనలు ఉల్లంఘించినటువంటి ఐదు వందలకు పైగా హోటళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు హోటళ్లలో పారిశుద్ధ్య పరి పరిస్థితులు అస్సలు బాగలేవని చెప్పేసి బొద్దింకలు ఎరుకలు కూడా ఉన్నట్లు గుర్తించారు పలు హోటళ్లైతే సర్వర్లకు కరోనా సోకినా కూడా పనిలో పెట్టుకోవడం ఆందోళనకు గురి చేస్తున్నటువంటి విషయం సో ఆంధ్రప్రదేశ్లో అండ్ ఎస్పెషల్గా విశాఖలో ఇది జరుగుతుంది మరి గుడ్ ఈవినింగ్ వైజాగ్ వైజాగ్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి వైజాగ్ వాళ్ళు మీరు ఎక్కడ పడితే అక్కడ భోంచ్ చేయకండి అలాగే విజయవాడ బార్బిక్ నేషన్లో కూడా ఇలాంటి విషయమే ఏదో వచ్చిందని చెప్పేసి అన్నారు సో హోటల్లో తినే ముందు కాస్త జాగ్రత్తగా ఫ్రెష్ ఫుడ్ తినే ప్రయత్నం చేయండి ఓకేనా అలాగే ఇక పెరుగుతున్నటువంటి చలి ఎలా అంటే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి బేలా థామ్సీలో పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది సిర్పూర్లో పదమూడు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ నమోదైంది అటు ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది మినుములూరులో పదమూడు బాడేరులో పదిహేను డిగ్రీల సెల్సియస్ నమోదైందనమాట సో అలాగే ప్రపంచంలో అతిపెద్ద బుద్ధవనం ఎక్కడుంది మీరు ఇండియాకి రాగానే అయిసారి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ దిగానే చక్కగా మీ ఇంటికి వెళ్ళిపోయి హాయిగా రిలాక్స్ అయిపోయి నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్నటువంటి బుద్ధవనం ప్రాజెక్టు అక్కడికి వెళ్ళి మీరు చూడాల్సిందే ఇంకా మామూలుగా ఉండదు మీరు వెళ్ళేటప్పుడు ఎప్పటిని నేను కూడా చేస్తాను ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఏనా రేడియోలో తెలారందో ఇమావా కార్యక్రమం మీరు వింటున్నారు నిజంగా కూడా సంపంగి మొక్కు దానా అని చెప్పేసి అన్నారు కదా కవి హృదయం ఎంత బాగుంటుందండి ఎంత బాగా రాశారు సంపంగి ముక్కు అంటే ఇప్పటికీ నాకు అర్థం కాలేదు కొందరు కొందరి ముక్కు పుడక ఉంటుందండి అస్సలు మామూలుగా ఉండదండి అసలు చంద్రవంక తీసుకొచ్చి ముక్కు పొడక పెట్టుకున్నారా అన్నంత అత్యద్భుతంగా ఉంటుంది సో ఇక మనం మాట్లాడుకుందాం ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధవనం నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్నటువంటి బుద్ధవనం ప్రాజెక్టుకు ప్రపంచంలోనే అతిపెద్దదని చెప్పేసి మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు రెండు వందల ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ వారసత్వ థీమ్ పార్కులో పర్యాటక అందాలు రిసార్ట్స్ ఫుడ్ కోర్టులు కాటేజెస్లు ఉన్నాయని చెప్పేసి అన్నారు మందిరంగా ఉండే మహా స్తూపాన్ని అడుగుల ఎత్తు నూట నలభై అడుగుల వెడల్పుతో సాంచీ స్తూపం ఆకృతిలో నిర్మించారు ఈ నెల పదిహేన ఇది ప్రారంభిస్తున్నట్టు అని చెప్పేసి చెప్తున్నారనమాట పదిహేనున అంటే పదహారున వెళ్ళిపోదామా వెళ్ళాలి ఓకే అలాగే ఇక ఒకే ఒక్క మాటతో లక్షల కోట్ల నష్టం ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒకే ఒక్క మాటతోటి ట్రంప్ చూసుకున్నారు కదా ఎలా చేశారు కానీ కొన్నిసార్లు అనాలోచితంగా మాట్లాడే మాటలు చాలా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి దేని గురించో మనం మాట్లాడదాం ఇప్పుడు మనకు అమెరికా నుండి విల్మింగ్టన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందించడానికి పద్మగారు సిద్ధంగా ఉన్నారు పద్మగారి తాజా సమాచారం ఏంది చాలా చాలా బాగున్నాడు అక్క ముందుగా మీకు బిలేటెడ్ గా పెళ్లి రోజు శుభాకాంక్షలు నిన్న మొత్తం పెళ్లి హడావిడే జరిగింది అంత కార్యక్రమంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నీ లాంటి వాళ్ళు మన ఆత్మీయ ముఖ్యంగా నీకు మన ఆత్మీయులందరికి నీ ఆర్జేస్ కి శ్రోతలకి సాంకేత నిపుణులకు మేనేజ్మెంట్కి అందరికీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటే మనకి ఉంటే మన డే ఇంకా స్పెషల్ స్పెషల్ గా అవుతుంది కదా సో చాలా చాలా ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు మన మనతో ఉన్నారు అన్న వేరు ఎటువంటి కష్టాలు వచ్చినా మనం ఎదుర్కోగలం కదా చాలా హ్యాపీగా నాకు గత సెవెన్ ఇయర్స్ గా పరిచయం కదా మా తమ్ముడు మా మా తమ్ముడు సో ప్రతి సంవత్సరం నువ్వు ఎంత బాగా విష్ చేసి చక్కగా పలకరి అందరి అక్కలు చక్కగా విష్ చేస్తావు సో అది చాలా చాలా సంతోషంగా ఉంటుంది మాకు కూడా విష్ చేయాలని ఉంటుంది మా తమ్ముడు పెళ్లి రోజుకి కూడా కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు డెఫినెట్గా వస్తుంది నేను ఈ మధ్య ఒక అమ్మాయిని చూస్తూ చూస్తూ ఉన్నాను వింటున్నారా గత ఏడు సంవత్సరాలుగా వింటున్నాను నాకు అది కాదు అది కాదు అది కాదు మా అబ్బాయిని మీ పక్కన తోడు పెళ్లి కడుక్క కూర్చోబెడదాం అని ఎంత ప్రయత్నిస్తున్నాను వాడికి ఆల్రెడీ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చేసాయి మా చిన్న ఇంకేది తోడు పెళ్లి కొడుకు వచ్చేసాయి అని చెప్పి హాయిగా కాదు మీ ఇద్దరు కలిసి చేసుకుంటారా ఏమిటి అయితే ఈ మధ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నేను నిజమా అయితే ఈరోజు నా కడుపు మొత్తం నిండిపోయింది తెలుసా ఫుల్గా ఎందుకు అని అడిగారా అది ఎందుకు ఎందుకు నాన్న ఎందుకు నీ కడుపు అంతా నిండిపోయింది బాగుంది అయితే మార్నింగే వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళేసిన తర్వాత బేబీ ఈ ప్రపంచం ఎన్ని కిలోల బరువు ఉంటుందో తెలుసా అని అడిగాను అంటే అదేంటి హనీ ప్రపంచం అంటే ఈ భూమి ఈ ప్రపంచం ఎన్ని కిలోల బరువు ఉంటుంది అని అలా అడిగేవేంటి నన్ను అంటే యా అదే అడుగుతున్నాను ఈ ప్రపంచం ఎన్ని కిలోల బరువు ఉంటుందో తెలుసా అంటే నాకు తెలియదు అన్నదనమాట డెఫినెట్గా అరవై కిలోలు ఉంటుంది అన్నాను అవునా అరవై కిలోలు ఎలా ఉంటుంది అంటే నేనేమన్నాను నా ప్రపంచమే నువ్వు కదా నువ్వు అరవై కిలోలు ఉండవు కదా

మాకు కూడా ఉంటుంది కదా మీరు పెళ్లి చేస్తే పోన పని ఇప్పుడు చేసుకోండి కరోనా టైమ్ లో చేసుకోండి సింపుల్ గా అదే అదే అనుకున్నాను ఎంత మంది ఆడపడుచులు ఉన్నారు మీకు ప్రపంచం అంతా అందరికి చీరలు పెట్టాల్సి వస్తుంది అదే అయితే మా ఇంటి పక్కనే మార్నింగ్ పాపం ఒక అంకుల్ వచ్చేసి చిన్న గ్లాస్లో మహేష్ గారు కొన్ని మినరల్ వాటర్ ఉన్నాయా మీ ఇంట్లో అని అడిగాడు అనమాట సరే అని చెప్పేసి నేనేం చేశాను సరే రండి అని చెప్పేసి మన ఇంట్లో ఉన్నటువంటి మినరల్ వాటర్లు ఇచ్చాను కొన్నాం గ్లాస్లో సార్ తాగుతారా అని అడిగాను తాగడం కాదయ్యా అని చెప్పేసి ఆయన ఆ వాటర్ గ్లాస్ తీసుకెళ్ళిపోయి పాపం వాళ్ళ భార్య పడుకుందట పడుకుంటే ఈ మినరల్ వాటర్ తోటి ఆమె ముఖం మీద కొట్టాడట వాటర్ కొట్టగానే తుళ్ళిపడి లేచినటువంటి భార్య కోపంగా అరచిందనమాట క్రాక్ ఆయనకి ఏమైనా మెంటలా అసలు నా ముఖం మీద నీళ్లు పోస్తావేంటి నువ్వు అనగానే బేబీ ఏం లేదు బేబీ మీ నాన్న అప్పగింతలప్పుడు చెప్పాడు కదా నా కూతురును పువ్వులా చూసుకోండి అని చెప్పేసి వాడిపోకుండా నీళ్ళు పోసిన బేబీ తప్ప పరిస్థితి ఎనివై ఐఎమ్ సో హ్యాపీ చక్కగా నవ్వుకున్నావు చాలా మామ ఒక విషయం చెప్పాలని కాల్ మీరు చక్కగా ఎప్పుడు ఇట్లాగే సంతోషంగా ఆనందంగా ఉండండి చక్కగా షోస్ బాగుంటున్నాయి నాకు ఎంత మంచి రాపో ఉందంటే మీ ఆర్జేస్ తోటి చెప్పలేను చాలా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ చాలా చాలా నేనైతే బాగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను కొత్త కొత్త ఆర్జేస్ వస్తున్నారు పద్మక చాలామంది మీ మీ సపోర్ట్ కూడా కొత్త వాళ్లకు మీరు బెట్ డెఫినెట్గా ఐఎమ్ షూర్ ఏ కొత్త ఆర్జే అయినా కూడా ఫస్ట్ మీరు వాళ్ళకి బ్లెసింగ్స్ వాళ్ళకి విషెస్ ఇచ్చేసి వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేస్తుంటారు ఆ విషయం అయితే నేను మర్చిపోను ఎందుకంటే నేను ఒకానొక మూమెంట్లో ఫస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు కూడా నాకు ఈ విధంగానే సపోర్ట్ చేశారు అందుకోసం ఇంత సక్సెస్ఫుల్గా సెవెన్ ఇయర్స్ నుండి చేయగలుగుతున్నాం మనం డెఫినెట్ గా మామ సపోర్ట్ అన్నది ఎప్పుడు ఉంటుంది మామ అది ఎందుకంటే నాకొకటి ఏమనిపిస్తుంది అంటే ఆర్జేస్ ఎంతో టైమ్ శ్రమ పెట్టి చేస్తూ ఉంటారు వాళ్ళ షోలు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అని అవన్నీ పక్కన పెట్టి మా అందరితో సరదాగా ఉండటానికి వస్తారు అది ఎప్పటికీ మర్చిపోలేము మేము డెఫినెట్ గా చేస్తాము మీకు కూడా మీకు మంచి అక్కలు ఉన్నారు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ అభివృద్ధిని ఇంకో రోజు రోజుకి మీకు చాలా మంచి వృద్ధిలోకి రావాలని కోరుకునే ఎంతో మంది ఉన్నారు మామ కొంతమంది చెప్తారు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు అంతే తేడా సో మీకంటూ వెల్ విషయాలు చాలా మంది ఉన్నారు సో అది ఎప్పుడు మీరు మర్చిపోకండి ఎప్పుడు మీరు చేసిన మీకు మా అందరు సపోర్ట్ డెఫినెట్ గా ఉంటుంది మామూలు ఇలానే చక్కగా దూసుకుంటూ వెళ్ళిపోండి మీకంటూ ఒక మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు మంచి మంచి మీకు ఎప్పుడో మీకు ఎప్పుడో మీకు కోరిక కదా నంది అవార్డు రావాలని అది కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎక్కడ విన్నా మీ వాయిస్ ఎక్కడ విన్నా మీ వాయిస్ సో మేము వెంటనే గుర్తుపట్టేస్తూ ఉంటాం అనమాట భక్తి టీవీలో అన్నిట్లోనూ చాలా మీకు అమ్మవారి కట్నా కటాక్షాలు ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ మామ నేను ప్రోగ్రామ్ వింటూ ఉంటాను ఒక పుదినప్పుడు కాల్ చేసిన ఒకవేళ కాల్ చేయకపోయినా డెఫినెట్ గా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను మేమందరం మీ జోక్స్ అన్ని చెప్పుకొని ఎస్పెషల్లీ కాల్స్ ఇవాళ కాల్ ఎంత నవ్వుకున్నానంటే చెప్పలేదు అప్పటికి అంటూనే రాంగ్ నెంబర్ అని పిలుస్తుంటే ఎవరు వస్తారు అక్కడి నుంచి కరెక్ట్ సో సో హ్యాపీ హ్యాపీ మా అండ్ థ్యాంక్ యూ మచ్ ఓకే వినర్ కదా బోల్ కబులు మనం చెప్పుకున్నాము ఇక ఒక పాట పాడితే ఒక సింగర్ పాట పాడితే ఒక సింగర్ పాట పాడితే వర్షం పడుద్ది ఎక్కడా అన్నందుకు ఫస్ట్ మనకి ఈరోజు పర్ఫెక్ట్గా మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరు వినీల్ కుమార్ ఫ్రమ్ ఖతర్ గుడ్ ఈవినింగ్ మామ అని చెప్పేసి అన్నారు అలాగే బల్లి మామ గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి అన్నారు అలాగే ఈరోజు వళ్ళి గారు మెసేజ్ చేశారు అలాగే సుధాకర్ గారు మెసేజ్ చేశారు అలాగే సుగుణ గారు మెసేజ్ చేశారు అండ్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు మళ్ళీ సుగుణకే వెళ్ళిపోయింది కంగ్రాచులేషన్ సుగుణ గారు ఒక సింగర్ పాట పాడితే వర్షం పడిందట ఇంతకీ రేణి రేణి అయిపోయిందట ఎక్కడ అంటే దట్ ఈస్ సింగర్ రేణి సింగరేణి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ మళ్ళీ రేపటి తెల్లారిందో ఈ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం